हाय वेलकम टू राजेश्वरी किचन्स मा चैनल फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि मेमु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदि ई रोजु नेनु तयारु चेयबोये रेसिपी मुलगाकु फ्राई अंडि इदि चाला रुचिकरंगा उंटुंदि आकुकूरलो बेस्ट अनि चेप्पोच्चु मुलगाकु फ्राई कोंचेम मनं पल्लीलु पोडि वेसुकोनि चेसुकुंटे चेयदन्नदि एमी उंडदु కావాల్సిన పదార్థాలు మునగాకండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మునగాకు పల్లీలండి వేయించుకున్న పల్లీలు ఆయిల్ పసుపు కొంచెం సాల్ట్ 10 ఎండుమిర్చి ఒక వెల్లుల్లిపాయ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎల్లుల్లిపాయ కూడా పెద్ద ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి దీనికి ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుందండి త్వరగా అయిపోతుంది కని రుచిగా ఉంటుంది పిల్లలకు మనం మునగాకు పెడితే కంటి చూపుకి అన్నిటికీ మంచిది కాబట్టి ఈ మునగాకు దొరికినప్పుడు మట్టుకి వదలకుండా ఎప్పుడైనా ఇలాగ ఫ్రైలు చేసుకోవాలి లేదంటే పప్పులో వేసుకున్న బానే ఉంటుంది ఈ విధంగా యూస్ చేసుకోవాలండి మునగాకు చాలా బెస్ట్ ఇది కాబట్టి తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పడుతుంది దీనికి ఒక 6 స్పూన్లన్న వేసుకోవాలి ఎందుకంటే ఆకంతా వేగాలి పచ్చిగా ఉంటే మళ్ళీ చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్గా వేగిన తర్వాత అప్పుడు మనం మునగాకు వేసుకోవాలండి దీనికి ఇంకా ఏమీ అవసరం లేదు పోపులు అవి ఏమీ అవసరం ఉండదు వెల్లుల్లిపాయ జీలకర్ర మన ఎండుమిర్చి మన తోటకూర ఫ్రై లాగే ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇలా కడిగి పెట్టుకున్న మునగాకు ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి ఇది కొంచెం మగ్గాలండి మగ్గి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గిన తర్వాత మనం కొంచెం బాగా దీంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలి అప్పుడే మనం పల్లీల పొడి అది యాడ్ చేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు ఇది బాగా కలిపి పెడితే ఒక నిమిషం సాల్ట్ వేసి కలిపి పెడితే మనకి మొత్తం నీరంతా పోతుందన్నమాట పుల్లల మట్టికి లేకుండా చూసుకోవాలండి ఇది వేరుకున్నప్పుడు చక్కగా ఆకే వేరుకోవాలి ఇలా పుల్లలుగా ఉంటే చేదుగానే ఉంటుంది మనకి ఆకు అన్నదే వేరుకోవాలి ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టుకోవాలండి సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి బాగా మగ్గిన తర్వాత మగ్గాలి ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాతనే బాగా వేయించుకున్న తర్వాతనే మనం పల్లీలు పొడండి పల్లీలు అయినా సరే వేయించుకున్న పల్లీలు మరీ మెత్తగా ఉండన అవసరం లేదు కొంచెం కచ్చబిచ్చగా అట్లా మిక్సీ పట్టేసి వేసేసుకోవచ్చు పల్లీలు లేకపోయినా నూలైనా సరే వేసుకోవచ్చండి నువ్వు పొడి వేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది కానీ దీంట్లో ఏదైనా ఒక పొడి మట్టుకి యాడ్ చేయాలి ఈ ఫ్రైకి మట్టుకి ఎందుకంటే ఇది కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మనం పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ యాడ్ చేసుకోవాలి అప్పుడే పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ఇది చాలామంది జ్యూస్ కూడా చేసుకొని తాగుతారు కదండి జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు మనకి మునగాకు దొరికితే మట్టుకు ఈ విధంగా బాగా వేయించుకోవాలండి పొడి వేసిన తర్వాత కూడా మనం సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి మనకి ఇందులో వాటర్ వేసే పని ఏమి ఉండదండి అదే వేగిపోతుంది ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఎంతో రుచికరమైన మునగాకు ఫ్రై రెడీ అయిందండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి ఊరు సైడ్ ఎలాగ ఆంధ్ర సైడ్ మనకి ఊరు పల్లెటూరు సైడ్ కూడా మనకి మునగాకు ఎక్కువే దొరుకుతుంది దొరికితే మట్టికి ఇట్లా ఫ్రై కానీ పప్పులో కానీ ఇలా జ్యూస్ చేసుకుని తాగడం కానీ చేసుకోవాలి వినియోగించుకోవాలి మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం రాజేశ్వరి కిచెన్స్ని ఫాలో అవ్వండి